ప్రముఖ పార్టీల కన్నా వైసీపీలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష కొనియాడారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఉదయం అన్నా రామచంద్రయ్య వైసీపీకి రాజీనామా చేస్తూ మాట్లాడిన విషయంపై స్పందించి అదే ప్రెస్క్లబ్లో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైసీపీలో ఎమడలేని అన్నా రామచంద్రయ్య బీసీలకు నష్టం జరిగిందని విమర్శించడంలో నిజం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపియాదవ్, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబానికి ఇచ్చినందుకు నిజంగా మేము ఎప్పుడు కూడా జీవితాంతం భూమన కుటుంబానికి రుణపడి ఉంటాం. అట్లాగే ఈ 3.5 సంవత్సరంలో నిజంగానే ఒక టీం అంటే సమిష్టి కృషితోనే పనిచేసాం. కానీ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కానీ లేదా డిప్యూటీ మేయర్ కానీ లేదా మేయర్ అనేది లేదా కార్పొరేటర్స్ అనేది పక్కన పెట్టి అందరం ఒక టీం ఎఫర్ట్ లాగే పనిచేసాం. కాబట్టి ఇప్పుడు మనం ఇంత విజువల్గా డెవలప్మెంట్ అనేది తిరుపతి నగరంలో చూస్తున్నాం. నువ్వు ఏమాత్రం కూడా మేలు చేసినటువంటి వ్యక్తివి కాదు. పైపెచ్చు నువ్వు యాదవ నాయకుడు అని కూడా చెప్పుకుంటావు. నీకు గుర్తుందో లేదో 2014 చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేటప్పటికీ తెలుగుదేశంలో ఉన్న ఒక యాదవ నాయకుడే నిన్ను, ఇతను యాదవ నాయకుడు కాదు, ఇతనికి తిరుపతిలో యాదవులు ఎవరు బంధువులు లేరు, అంత బలము లేదు యాదవుల్లో అన్నటువంటి మాటను నేను మళ్ళా ఒక్కసారి